హుజురాబాద్ ఉప ఎన్నిక ఆలస్యం కానున్నా ఈ పరిస్థితుల్లో దళిత బంధు స్కీమ్ లో లబ్దిదారుల ఎంపిక కూడా ఆలస్యం కానుంది ఈ నెల పదహారున సీఎం కేసీఆర్ పదిహేను మందికి మాత్రమే మంజూరు పత్రాలు అందజేసి వెళ్తారు ఆ గ్రామ సభలు నిర్వహించి లబ్దిదారులను ఎంపిక చేసి మండల జిల్లా రాష్ట్ర కమిటీలకు నివేదించిన తర్వాతే పది లక్షలు మంజూరు చేస్తారు హుజురాబాద్ నియోజకవర్గంలో ఆందోళనలు కొనసాగుతున్న నేపథ్యంలో సిఎస్ సోమేష్ కుమార్ ఈ ప్రకటన చేశారు సీఎం సభ సక్సెస్ కోసం అటు అధికార యంత్రాంగం ఇటు మంత్రులు ఎక్కడా అసంతృప్తి జ్వాలలు రాకుండా జాగ్రత్తలు పడుతున్నట్లు తెలుస్తోంది దళిత బంధు పథకానికి తమను ఎంపిక చేయలేదంటూ రెండు రోజులుగా హుజురాబాద్ అసెంబ్లీలో నిరసన జ్వరలు వెల్లువెత్తుతున్నాయి జమ్మికుంట మండలం కోరపల్లి వెంకటేశ్వరపల్లి ఆబాది జమ్మికుంట వీనవంక హుజురాబాద్ మండలం పెద్దపాపయ్యపల్లిలో దళితులు నిరసన చేపట్టారు ఈ స్కీములో నిరుపేదలను కాకుండా ఉన్నత కుటుంబాలను ఎంపిక చేశారంటూ ధర్నాలు రాస్తారోకలు నిర్వహించారు ఆయా ప్రాంతాల్లో అధికారులను నిలదీశారు ఈ నెల పదహారున హుజురాబాద్ చాలపల్లిలో సీఎం కేసీఆర్ సభ నిర్వహించనున్నారు ఈ పరిస్థితుల్లో దళిత వర్గాల్లో అసంతృప్తి ఆగ్రహ జ్వాలలను చల్లార్చి సభను సక్సెస్ చేసేందుకు ఉన్నతాధికారులు దిద్దుబాటు చర్యలు చేపట్టారు సిఎస్ సోమేష్ కుమార్ ఎస్సీ అభివృద్ధి శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా కరీంనగర్ హుజరాబాద్లో పర్యటించారు జిల్లా కలెక్టర్ ఇతర అధికారులతో సమీక్షించి మీడియాతో మాట్లాడారు లబ్ధిదారుల ఎంపిక చేపట్టలేదని అందరి ముందు గ్రామ సభలోనే లబ్ధిదారులను ఎంపిక చేస్తామని ప్రకటించారు డీటెయిల్గా దళిత బంధు యొక్క ఉద్దేశము దళిత బంధు ఫీచర్స్ మీకు చెప్పడం జరిగింది ఈ కార్యక్రమాన్ని పైలట్ బేసిస్లో మనము హుజరాబాద్లో ఇంప్లిమెంట్ చేయబోతున్నాము సిఎస్ గారు చెప్పినట్టు ప్రతి ఎలిజిబుల్ అంటే ఇది శాచురేషన్ మోడ్లో తీసుకోబడ్డ కార్యక్రమం అంటే ప్రతి ఎలిజిబుల్ ఫ్యామిలీకి ఈ ప్రోగ్రామ్ వర్తింపజేయబడుతుంది సో ఒక బేస్ అంటే ఒక ఒక లిస్ట్ మన దగ్గర ఉంది మనము సమగ్ర కుటుంబ సర్వే చేసుకున్నప్పుడు ప్రతి కుటుంబం యొక్క డీటెయిల్స్ తీసుకోవడం జరిగింది సో ఆ డేటాబేస్ మనము డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్కి ఇవ్వడం జరిగింది ఆ డేటాబేస్ని ఆధారంగా తీసుకొని ప్రతి గ్రామంలో ప్రతి వార్డ్లో ఒక సీనియర్ డిస్ట్రిక్ట్ లెవెల్ ఆఫీసర్ ఆధ్వర్యంలో ఒక టీం లాగా వెళ్ళి ఆ ఏదైతే డేటా సమగ్ర కుటుంబ సర్వేలో ఉందో దాన్ని వెరిఫై చేయడము అట్లాగే సమగ్ర కుటుంబ సర్వేలో ఏదైనా కారణం చేత ఏమైనా కుటుంబాలు మిస్ అయి ఉంటే వాళ్ళ వివరాలు కూడా సేకరించి వాళ్ళకి కూడా ఈ దళిత బంధు పథకాన్ని హుజురాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఇరవై వేల తొమ్మిది వందల ఇరవై తొమ్మిది దళిత కుటుంబాలున్నట్లు సమగ్ర కుటుంబ సర్వేలో తేలింది ఈ జాబితా ప్రకారం నూట ఏడు గ్రామాలు జమ్మికుంట హుజురాబాద్ మున్సిపాలిటీలోని ఆయా వార్డుల్లో లబ్ధిదారుల ఎంపిక చేపట్టాల్సి ఉంది ఆయా ప్రాంతాల్లో గ్రామ వార్డు సభలు పెట్టి లబ్ధిదారులను ఎంపిక చేస్తారని అధికారులు చెబుతున్నారు ఈ ప్రక్రియ ఎప్పటిలోగా పూర్తవుతుందో స్పష్టం చేయడం లేదు ప్రాధాన్యత పరంగా లబ్ధిదారులను ఎంపిక చేస్తామని అధికారులు చెబుతున్నప్పటికీ ఎప్పటి వరకు ప్రక్రియ పూర్తవుతుందో చెప్పకపోవడం గమనార్హం దళిత బంధు పథకానికి ఎవరు అర్హులు విధి విధానాలేంటి బంధు తరహాలో ఈ సామాజిక వర్గంలోని ప్రభుత్వ ఉద్యోగులు ఆర్థికంగా ఉన్నవారికి కూడా లబ్ధి చేకూర్చుతారా ఇలా అనేక ప్రశ్నలకు ప్రభుత్వం నుండి సమాధానం రావాల్సి ఉంది దళిత బంధు స్కీమ్ తీసుకొచ్చిన నేపథ్యంలో బీసీ బంధు ఎస్టీ బంధు ఇలా పలు సామాజిక వర్గాల నుండి వస్తున్న అనేక డిమాండ్లు ప్రభుత్వానికి సవాల్గా మారాయి స్కీములు బాగానే ఉన్నా రాష్ట్ర బడ్జెట్ ఆర్థిక పరిస్థితులు విద్య వైద్యం ఇలా ప్రాధాన్యత అంశాలను దృష్టిలో ఉంచుకుని నిర్ణయాలు తీసుకోవాలని పలువురు ప్రభుత్వానికి సూచిస్తున్నారు